సీను, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నీకున్న పాపులారిటీకి ఈ రోజున ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో వస్తున్నావు సార్, అండ్ ఐ విష్ యూ రియల్లీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టేవంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అలాట్ సార్. అంత మంచి క్యారెక్టర్, అండ్ నీ యాక్టింగ్ హిస్టరీనిక్స్ కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది నీకు సార్. అవును సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపో, అది నీకేమి ఇబ్బంది అవుదా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించింది సార్. ఓ, ఎమోషన్స్ లో న్యూ గెటప్స్ అన్నమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీ సార్, అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే, కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పు సార్ అది. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో 100,000 పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా. అంటే అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీజ్గా, నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను 100,000 మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసావా, ఎట్లా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్, మళ్ళీ. ఓకే, ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదని నీకు అనిపించింది? నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్, నేను సర్వే చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారా వెనక్కి? లేదు సార్, లేదు సార్, నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా. అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైపు వస్తుంది సార్. ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగానే, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. సార్, సీన్ గారు సార్ జనసేన కోసం వెళ్ళారు, బాగుంది, కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా, పార్టీ వాళ్ళు ఎవరన్నా? నేనే కాదు సార్, ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరీ సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్, అందరం, నేను కానీ సుధీర్ కానీ రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్. ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా, డైలీ పేమెంట్స్తో పంపించారు వాళ్ళకి, వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాను చూసుకోమని. శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్, ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్, ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్. రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత, పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్టా చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు, ఈ రెండింటిని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు, అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా, మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. ఎస్. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఎస్, నాని గారితో చేశాను, మిగతా హీరో అందరితో చేస్తున్నా కదా సార్, ఆఫర్స్ ఇక్కడ నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సరే, హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? లిప్ లాక్లు మినహాయిస్తుంది. ఒకసారి అడగండి సార్, అర్థం కాల. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తారు. నేను హీరో అయినా చెప్తా సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్. అంటే ఎందుకు అయితే ఇందులో లిప్ లాక్ ఉంది కదా? హా సార్, దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే, ఎందుకంటే అది సినిమా అంతా చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్. అది
దానివల్ల సారీ సార్. శ్రీను గారు అయితే కంటిన్యూటీ ఒక క్వశ్చన్, ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు, కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి, మేబీ నాకు బ్రెయిన్ అలా ఉండిపోయి. బట్ హీరో మీరే కదా మూవీలో, మెయిన్ లీడ్ అనే త్రూఅవుట్ ఫుల్ క్యారెక్టర్. అదే హీరో అనుకుని చిన్న సినిమాకి అయినా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు. బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు? నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు, ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా, బాడీ సహకరించకపోయినా కూడా, బీపీ షుగర్లు వచ్చినా, ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు, కేవలం ఇది ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయకపోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను. కృష్ణాచార్య గారు, శ్రీను గారు, ఆల్ ది బెస్ట్ అండి. సార్ నేను మీకు పెద్ద వీరాభిమాన్, సింపుల్ సింపుల్ అడగండి సార్. సార్ నేను అడగట్లేదు సార్, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మై తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇద్దరికి కూడా. మీరు ఇక్కడికి రావడం నిజంగా సార్. సార్ ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, దాని డైరెక్టర్గా. ఇది ఎక్కడ జరిగింది కదా, ఇది యథార్థ కథ అన్న? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో, అచ్చా. ఓకే. శ్రీను గారు అంటే, నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా, లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే, మీ వాటి మంచి జడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి జడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది, ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే. వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది, ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి అంతా. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా. అలా ఎందుకు అనుకోవాలి సార్? అంటే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా. సార్ ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను చేసి చెప్తున్నట్టు ఆర్సీపీ ఓడిపోవాలి కాదు సార్, దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. మీకు కాదనట్లేదు సార్, ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీ జనసేన మీద అభిమానంతో జనసేనని గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు, బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదో అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్, కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్. అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదో ఈ రెండింటి మీద ఐడియా లేదు? ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారు, బాగా చేయలేదంటారు వేకప్ వాళ్ళు? ఏమో సార్ రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుందేమో, మీ ఐడియా ఉంది అని అంటున్నారు? లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోవాలి సార్. శ్రీను గారు, బొడ్డోపల్లి శ్రీనివాస్ గెటప్ శ్రీనిగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు. సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు, బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు. సో ఈ జర్నీలో ఎలా ఉందండి, అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు హీరో మీద నిజంగా లేదన్నా, నాకు ఏంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి, దానికి మంచి పేరు రావాలి, సినిమా ఆడాలి, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే. శ్రీను గారు హాయ్, ఇక్కడ అనా. మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా, అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం. సో సాంగ్ బాగుందిరా, ఇలా చేస్తే బాగుంటుంది, ఏమో చూడు, అడుగు, మాట్లాడు, ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయన ఇష్టం. సో ఎప్పుడు ఉన్నాడు మన సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి. సో ఎప్పుడు ఉన్నాడు నాతో. మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు.